హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి సార్, మీ కోఆర్డినేషన్ కమిటీ ఎండ్ అయింది కదా, ఢిల్లీ ప్రోగ్రామ్ వచ్చేసినారు అందరూ బాగా? అందరూ వచ్చేసిండు, అక్కడ పోయి అది మెమరాండం కూడా ఇచ్చిండ్రంతా ఇంతనే అందరు కారు. కానీ వాళ్ళు ఈవెన్ అతడు ప్రేమచంద్రని ఉన్నాడు కదా, కమ్యూనిస్ట్ ఎంపీ ఉన్నాడు, అతడు పర్సనల్ గా పోయి లేబర్ మినిస్టర్ గారు కలిసిండంట. ఎందుకు డిలే చేస్తున్నాడు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది, 1 మంత్ మీద అయిపోయారు, అందరు తో చూస్తున్నాడు, జల్దీ చేయాలి అట్లా పోయి అడిగిందంట. అయితే లేదు అది మేము చేస్తున్నాము, ఎట్లా చేస్తాము మేము దాన్ని, అది వర్క్ చేస్తున్నాడు అది జాబ్ అన్నట్లు అన్నాడు అంట. చేయాలి పెడతా, ఎందుకంటే డిలే ఎంత చేస్తారు వాళ్ళు, చేయాలే పెడుతుంది, ఏమన్నా చేయాలే పెడుతుంది. సుప్రీంకోర్టు చేసి దాన్ని సెటిల్ చేయాలి కదా వర్డిక్ట్, అదైతే ఉన్నది ఇక్కడ. కానీ ఢిల్లీ అవుతున్నాయి అంత చెప్పిండు అతడు. అదే అదే, ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు బెంగళూరులో, అతని ఆ ప్రేమచంద్రుని స్పీకర్ కూడా అతడు అప్పుడప్పుడు అతడి దగ్గర ఉన్నాడు, లీడర్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు పార్లమెంట్ లో, మీరు చూస్తుండడు ప్రేమచంద్రుని ఉన్నాడు, ఎంఏ ప్రేమచంద్ర స్పీకర్ పోస్ట్ లో కూడా కూర్చుంటాడు, అప్పుడప్పుడు మాట్లాడతాడు. అతడు ఒక కేరళ ఈ ఇండస్ట్రియల్ వర్కర్స్ లీడర్, కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నాడు. ఇక అతనికి మా బెంగళూరు ఉన్నాడు అతడు సుబ్రహ్మణ్యం, నాకు ఫ్రెండ్ ఉన్నాడు పాపం, ఇట్లనే అతడు క్లోజ్ గా మాట్లాడుతుంటాడు అతనితో. అంత చెప్పిండ, లేలే చేస్తారు చేస్తారన్నారు, అదేం లేదు డిలే అవుతున్నది అంతే. కానీ ఎట్లాగున్నా వాళ్ళు చేయాలే పెడుతుంది, సుప్రీంకోర్టు వర్డిక్ట్ అట్లా పెండింగ్ పెట్టడం రాదు అన్నట్లు అన్నదంట. ఇక చూడ ఈ నెలలో అవుతుంది అని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ డిసెంబర్ నెలలో. అంటే అప్పుడు లేబర్ మినిస్టర్ పర్సనల్ గా మాట్లాడిండు అతను కూడా, వీళ్ళంతా పిలిచిండు అక్కడ మీటింగ్ లో, ప్రొటెస్ట్ మీటింగ్ ఉన్నది కదా, అక్కడ పిలిచిండు మాట్లాడిండు. అంత అయింది అక్కడ అంతా, ఇప్పుడు ఫాలో చేస్తుంది. ఇప్పుడు అదే చూడాలి, ఈ నెలలో ఎప్పుడు ఇష్యూ చేస్తారు, అది వేట్ చేస్తుంది అందరు. డిఫరెంట్ డిఫరెంట్ అసోసియేషన్స్ కూడా వచ్చినారు కదా, అలా ఎక్కతక్క పెన్షనర్స్ ఓలేదని ఓలుగా పోవచ్చు, అదేం లేదు. ఇక్కడ వాళ్ళు పోవాలి వీళ్ళు అర్థం అన్నది మాట లేదు కదా, అలా ఢిల్లీ చుట్టుముట్టిండు వాళ్ళు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయిండు కర్ణాటక అక్కడికి వెళ్ళి కొన్ని మంది పోయిండు. నాకైతే ఫోటోలు కనబడితే ఎక్కువనే మంది జంతర్ మంత్రులు ఎక్కువ మంది ఉన్నారులే. ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అందరిని పిలిచినారు, అందరు కూడా చాలా మంది అసోసియేషన్స్ వచ్చినాయి, అందులో కొంతమంది ఉమెన్ ఎం పెన్షనర్స్ కూడా వచ్చినారు. వచ్చిండచ్చు, ధర్నా ర్యాలీ కార్యక్రమము ఏమి ఇబ్బంది లేదు, మాట్లాడిండ్రు వాళ్ళు, వీళ్ళు మాట్లాడింది కూడా వచ్చింది నా దగ్గర, ఆడిండ్రు ఇది కమ్యూనిటీ లీడర్ మాట్లాడి. మరి ఇప్పుడు పార్లమెంట్ లో ముగ్గురు మాట్లాడింది అయితే నేను చూసాను, మంచిగానే మాట్లాడింది పార్లమెంట్ లో, మంచిగానే మాట్లాడిండ్రులే. అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు, ఇప్పుడు కూడా. మరి అది ఇంకా ఉండొచ్చు, ఇంకా ఏరియా వాళ్ళది డేట్స్ ఉన్నాయి, అప్పుడు కూడా వాళ్ళన్నారో మాట్లాడే ఆడతారు, మరీ ఆడతారు. వీళ్ళకు ఇంకా కొంతమంది ఎంపీలు జత అయితే బాగుంటారు సార్, ఎప్పుడు కొత్త వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమైందంటే ఈ బీజేపీ ఎంపీలు మాట్లాడే గది ఉన్నది మాట్లాడ. ఇక ఒక మాట చెప్తా నాకు, అందరికి మాట్లాడదు రాదు పోయి, మీకు తెలుసు కదా రాయాలి, నేను ఎట్లా ఎంత అంటే అసలు రాస్తా. ఇక మాట్లాడుకోవాలి మాట్లాడతారు, అందరికి రావాలి కదా మాట్లాడడానికి, పర్ఫెక్ట్ గా మాట్లాడే కూడా రావాలి కదా, అది అందరికి రాదు, ఆ కమ్యూనిస్ట్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అది చెప్తాను. అవునవును, వాళ్ళకి ఈ బీజేపీ వాళ్ళు అందరికి రాదు మాట్లాడారు ఊకే పోయి కూర్చుంటారు అంతే, అట్లా ఉన్నది మాట్లాడే ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఆర్ట్ కదా, మాట్లాడదు ఆర్ట్ ఉన్నది, అందరికి రాదు. తర్వాత సార్ ఇప్పుడు ఇంకోటి మనకు ఈసారి దీన్ని నిర్వహించిన వాళ్ళు అంటే ఆర్గనైజ్ చేసిన వాళ్ళ లీడర్లు ఏవో సార్ మెయిన్ గా ఈ దీన్ని ధర్నా దాన్ని సుప్రీంకోర్టు ఆడిట్ అయితే అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితే చేయాలి, టెనీ కాస్ట్ ఒకటి చేయాలి పడుతుంది. ఇక మినిమం పెన్షన్ కి అందరు చెప్తున్నారు ఎంత ఇవ్వాలి పడితే ఇవ్వాలి అంతే. ఇది ఈ ప్రియర్ వాళ్ళకు కూడా సార్, ప్రియర్ 2019-2014 వాళ్ళకు కూడా చేయాలనేది ఎక్కువ మంది చేయాలని ఉన్నది, అది ఆర్సి గుప్త ప్రకారంగా ఎవ్రీబడి ఇస్ ఎలిజిబుల్ అట్లా.
భీమరావు డోంగలే ఒకడు, ప్రకాష్ పాఠక్ ఒకడు, ఆయన నేనేమంటే భీమరావు డోంగలే ఉన్నాడు యాక్చువల్లీ, అతడే ప్రెసిడెంట్, అతడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అతడే ఉన్నాడు. నేషనల్ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ, ఇంకా ఒక ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, ఒక అంటే ప్రకాష్ ఎండి అని ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ భీమరావు డోంగరే, నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రకాష్ పాఠక్, ఇక ఇంకో ఆయన వైస్ ప్రెసిడెంట్ పిఎన్ పాండే అతడు ఉన్నాడు వైస్ ప్రెసిడెంట్.